అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యైవ విభావయే భవాని. గ్రహాలు వాటి ప్రభావాలు జీవనయానంలో ఎన్నెన్నో దోషాలుంటాయి, గుణాలుంటాయి. దోషాలకు నివారణలుంటాయి. ఈ నివారణలే భారతదేశం యొక్క ప్రాధాన్యం. ఆ కారణంగానే మిగిలిన దేశాల కంటే ఔన్నత్యముతో కూడినటువంటి వైజ్ఞానిక ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి భారతదేశంలోనే సాధ్యమైనవి. మన గ్రహాల యొక్క దోషాలను నివారించుకునే చర్యలు ఆచరించడం ద్వారా వారి వారి అనుభవాలను తెలిపినట్లయితే మరికొందరికి మార్గదర్శకమవుతుంది. కామెంట్స్లో మీ అనుభవాలని తెలుపుడు చేయండి. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ వారం ప్రారంభంలో కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. వారం ప్రారంభంలోనే అనవసరం ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ ఖర్చులను నియంత్రించడం కోసం, విశేషించి ఆ ఖర్చుల ద్వారా ఏర్పడేటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. ఆ సమయంలో ఇతరులు ఆశ పెట్టి మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మోసానికి లోబడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాగ్దానాలు చేయడం మంచిది కాదు. మాట్లాడే తీరులో కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మాట్లాడడం, ఇతరుల నుంచి వచ్చిన సమాచారాన్ని వినడానికి ప్రయత్నం చేయటం ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి, సందేహించాల్సిన అవసరం లేదు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. ఈ స్నేహాల్లో మీకు ఉపకరించే స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. సజ్జనులు, అదేవిధంగా వ్యాపారస్తులైన మిత్రులు, అలాగే రాజకీయ నాయకులు మొదలైనటువంటి వారు కూడా మీ యొక్క స్నేహానికి విలువను ఇస్తారు. వారి యొక్క స్నేహంతో మీరు ప్రయోజనాలను సాధించుకోగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు అపకారం ఏమీ చేయలేరు. అంతేకాక వారు చేసేటువంటి కృషిని మీరు స్వయంగా గుర్తించి మీ యొక్క కృషిని పెంచుకోవడం ద్వారా, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా, ప్రయత్నాలు కొనసాగించడం ద్వారా మీరు అనుభవాన్ని సంపాదిస్తారు. విశేషించి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటారు. మీ కృషిని పెంచుకోవడం ద్వారా మీరు గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. ప్రయాణ సమయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ మేలు జరుగుతుంది. అలాగే సకాలానికి ఆహారం తీసుకోవడం కూడా తప్పనిసరి. అది ఆరోగ్య విషయంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అందువలన ఆ నియమాలని తప్పనిసరిగా పాటించాలి. వృత్తిస్థానంలో మీరు చేసేటువంటి పనులు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. అందువలన ఆ చికాకును అధిగమించడం కోసం అశ్వత్థ సమయస్వమే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా అనుకూలతలను ఎక్కువగా సాధించుకోగలుగుతారు. ఆహారాన్ని సమయానికి తీసుకునేటప్పుడు కూడా దానికి ప్రత్యేకమైనటువంటి విలువలు, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప సామాన్యంగా నోటికి రుచికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఆహారానికి లోబడకూడదు. అది అనారోగ్య సమస్యల్ని పెంపొందించే అవకాశం ఉంది. వ్యాయామము, ప్రాణాయామము వీటిని ఆచరించడం ద్వారా మీ యొక్క ఆరోగ్య సమస్యల్ని మీరు పూర్తిగా అధిగమించగలుగుతారు. విశేషించి మీ మానసిక ఏకాగ్రతను కూడా పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. స్నేహ సంబంధాల విషయంలో కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఇతరుల యొక్క మేలు కోసం ఆలోచించడం ద్వారా, ఇతరుల మేలు మీరు కోరడం ద్వారా మీకు ఆ స్నేహితుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు బాగా అందుతాయి. వాటి వలన మీ యొక్క కృషి సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఇతరులకు మేలు చేసేదిగాను ఉంటుంది.